ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు, అధికారులు 1674 కోట్ల ధాన్యం బకాయిలు రైతులకు అందజేత. చంద్రబాబు ఆదేశాలతో గత నెలలో 1000 కోట్లు, నేడు మరో 674 కోట్లు విడుదల. ఎన్ని ఆర్థిక కష్టాలున్నా రైతు శ్రేయస్సే ముఖ్యమని తలచిన చంద్రబాబు 85,000 మంది రైతులకు లబ్ధి చేకూరేలా 1674 కోట్లు విడుదల చేశారు. రెడ్డి రవికుమార్ గారు కృష్ణాయపాలెం, అలాగే గారపాటి ప్రభుదాస్ గారు కృష్ణాయపాలెం, కాకర్ల సాయిబాబు గారు కృష్ణాయపాలెం, పుట్టా గణేష్ గారు కృష్ణాయపాలెం, గజ్జవరపు సూర్యప్రకాష్ గారు కృష్ణాయపాలెం, గరిగబాటి రవితేజ గారు కృష్ణాయపాలెం, వీళ్ళ వరకు వేదిక మీదకి ఇటు పక్కకు వచ్చి నుంచోవాలండి. వెస్ట్ గోడా నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడ చెక్కు తీసుకున్న వాళ్ళు అటు పక్క నుంచి దిగిపోండి. దయచేసి అక్కడ చెక్కు తీసుకున్న వాళ్ళు అటు పక్క నుంచి దిగండి. అలాగే ఓత్ ఆఫ్ థ్యాంక్స్ బై శ్రీమతి బిపి దాత్రిరెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ ఏలూరు. ఏమన్నా అందరూ కూడా కిందకు వచ్చేయండి, చెక్కు తీసుకున్న వాళ్ళకి ఎందుకు వచ్చేయండి రైతులు. అలాగే వెస్ట్ గోదావరి వారు ముందుకు వెళ్ళండి. సార్ బాబు అడ్డు తప్పుకోండి. ఇక్కడ వెస్ట్ గోదావరి రెడ్డి ప్రసాద్ గారు కృష్ణాయపాలెం, అలాగే విజయరామరాజు గారు జున్నూరు గ్రామం,